సమస్యల్ని లోక్ అదాలత్ లో తెలపండి శాశ్వత పరిష్కారం పొందండి అని శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ జ్ఞాన సువర్ణరాజు అన్నారు. రవాణా శాఖ అధికారులతో సిబ్బందితో అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రజా ప్రయోజనాల సేవల గురించి వాటి ద్వారా ప్రజలకు ఎలా లబ్ధి పొందాలి అని ఈ సందర్భంగా శాశ్వత లోక్ అదాలత్ లో చైర్మన్ జ్ఞాన సువర్ణరాజు రవాణా శాఖ ఉద్యోగులతో జరిగిన అవగాహన సదస్సులో వివరించారు. అందరికీ న్యాయం కూడా సమానంగానే అందాలి. అంటే న్యాయాన్ని అందించాలంటే సహజంగా ఏమవుతుందంటే మనం ఒక సమస్యపై కోర్టుకు వెళ్ళినప్పుడు ఒక న్యాయవాదికి తెచ్చుకోవాలి. అలాగే ఆ సమస్యకి ఎంతైతే కోర్టు ఫీజు ఉంటుందో ఆ కోర్టు ఫీజు కట్టుకోవాలి. ఈ రెండు కూడా మనం భరించలేనప్పుడు న్యాయాన్ని పొందలేము, న్యాయానికి దూరంగా ఉంటాం. కాబట్టి ఏ కారణం వల్ల కూడా భారత పౌరుడు ఎవరైనా సరే ఏ కారణం వల్ల కూడా న్యాయానికి దూరంగా ఉండకూడదు అనే ఉద్దేశంతో అందరికీ న్యాయం సమానంగా అందించాలి అనే ఉద్దేశంతో మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 37A అనేదాన్ని ఒక సవరణ చేసి దాని ద్వారా ఒక చట్టాన్ని తయారు చేయడం జరిగింది. దాన్ని న్యాయ సేవాధికార సంస్థల చట్టం అంటారు. ఇది 1987లో అమలులోకి వచ్చింది. దీని ప్రకారం ఏంటంటే న్యాయాన్ని ఉచితంగా అందించాలి, అలాగే న్యాయాన్ని సత్వరంగా అందించాలి, న్యాయాన్ని సమర్థవంతంగా అందించాలి. ఒక న్యాయవాదికి మనం ఫీజులు ఎక్కువ ఇవ్వలేకపోతే మనందరం సమర్థవంతంగా మనకి వారు చేయలేకపోవచ్చు, దానివల్ల న్యాయం జరగకపోవచ్చు. అలాగే ఆ న్యాయవాదికి కోరినట్టుగా మనం వ్యవహరించకపోతే సత్వరంగా కూడా మన కేసు జరగడానికి కూడా కొంచెం కావచ్చు. అలాగే కోర్టు ప్రొసీజర్లో కూడా కొంచెం వెసులుబాటు ఉంటుంది న్యాయం ఆలస్యంగా జరగడానికి. కాబట్టి న్యాయాన్ని సత్వరంగా సమానంగా అలాగే సమర్థవంతంగా అలాగే న్యాయాన్ని ప్రజల ముందుకే తీసుకెళ్ళాలి. అంటే మేమే మీ దగ్గరకు వచ్చేసి ఈ విధంగా మీకు న్యాయం జరగడానికి అవకాశం ఉంది, కాబట్టి న్యాయాన్ని మీరు పొందాలి, ఈ సమస్య వచ్చినప్పుడు విషయాన్ని తెలియజేయడం కోసమే మీ ప్రజల మీద న్యాయం అన్నారు. అంటే మీరుగా మా దగ్గరికి డైరెక్ట్గా వచ్చి మాట్లాడటం లేదు కాబట్టి దీనికి సంబంధించినటువంటి సలహాలన్నీ కూడా మీకు ఇస్తూ మీ దగ్గర కూడా ఏదన్నా మీకు సమస్యలు ఉన్నట్లయితే వాటిని కూడా తెలుసుకొని ఇక్కడే మీకు ఎటువంటి పరిష్కారం అందుతుందో తెలియజేసే విధంగా మీకు అవగాహన సదస్సులు మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పుడు లోక్ అదాలత్ అనేటువంటి విషయాన్ని మనం వచ్చినట్లయితే లోక్ అదాలత్ అంటే ప్రజా న్యాయస్థానం. అంటే మామూలుగా మన కోర్టులో న్యాయం ఎలా జరుగుతుందంటే ఉభయ పార్టీలను సాక్ష్యాలను విచారించి అలాగే వాళ్ళు తెలుపుకున్నటువంటి డాక్యుమెంట్స్ అవన్నీ పరిశీలించి చట్టానికి అనుగుణంగా న్యాయాన్ని అందించడం జరుగుతుంది. కానీ లోక్ అదాలత్లో ఏంటంటే ప్రజా లోక్ అదాలత్ అంటే ప్రజా న్యాయస్థానం, అంటే ప్రజల అభిష్టానికి అనుగుణంగా తీర్పు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక సమస్యపై ఉభయ పార్టీలు వచ్చినప్పుడు ఆ ఉభయ పార్టీని కూర్చోబెట్టి వాళ్ళని రాజీ పడేలా చేసి వాళ్ళకు అనుగుణంగా తీర్పుని ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ లోక్ అదాలత్లు ఇచ్చేటువంటి ఒక తీర్పు దీన్ని అవార్డు అంటాము. ఈ అవార్డుని ఎక్కడ సుప్రీంకోర్టులో కూడా మనం ఛాలెంజ్ చేయడానికి అవకాశం ఉంది, ఎందుకంటే ఉభయ పార్టీలు అంగీకరించి తీసుకున్నటువంటి తీర్పు కాబట్టి దీనికి ఛాలెంజ్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇదే అంతిమ తీర్పు. అలాగే ఈ కోర్టులో ఉన్నటువంటి కేసులు మనం రాజీ పెట్టినప్పుడు కోర్టు ఫీజు ఏదైనా కట్టి ఉన్నట్లయితే ఆ కోర్టు ఫీజు కూడా మనకి ఈ రాజీ పడి అయిన ద్వారా మనకి కోర్టు ఫీజు కూడా వెనక్కి తిరిగి ఇవ్వడం జరిగింది. అలాగే ఈ యొక్క తీర్పు వచ్చిన తర్వాత దీని మీద మన నెక్స్ట్ జనరేషన్ కూడా ఈ యొక్క తీర్పును బొద్దులై ఉంటారు. కానీ మాకు తెలియకుండా వీళ్ళు ఈ ఉభయ పార్టీలు రాజీపెట్టి తీర్పు పొందారు కాబట్టి ఆ తీర్పు చెల్లదు అనేటువంటి అవకాశం కూడా ఉండదు. అంటే శాశ్వతమైన పరిష్కారం ఇవన్నీ కూడా కోర్టుల్లో ఉన్నటువంటి కేసులు సంబంధించినటువంటి పరిష్కారం చేయడానికి దీనికి భిన్నంగా శాశ్వత లోక్ అదాలత్ అనేది ఇంకొక వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సందర్భాలనే ఇది 2008 యొక్క కంపెనీ యొక్క అమల్లో వచ్చేది. దీని ప్రకారం ఏంటంటే కోర్టులో ఉన్న కేసుల్ని కోర్టు పరిష్కరిస్తూ ఉన్నాయి, కోర్టు పరిష్కారం చేస్తాయి. కానీ కొన్ని ప్రజా ప్రయోజన సేవలు అనేవి కొన్ని ఉంటాయి. ఆ ప్రజా ప్రయోజన సేవల్లో ఎటువంటి